मुझुगा लक्ष्मी गणपति फिल्म्स यूनिट की ना बेस्ट विशेस चेप्तुन्नानु NH4 आयना जीवी प्रकाश गारी म्यूजिक डायरेक्शन लो सिद्धार्थ गारु आशिता शेट्टी యాక్ట్ చేసిన NH4 విజయవంతం కావాలని ఆడియో కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిద్ధార్థ గారి గురించి మనకు తెలుసు ఆయన చాలా వెర్సటైల్ యాక్టర్ ఆయన రకరకాల డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ చేస్తుంటారు ఒక రంగ్ దే బసంతి తీసుకున్నా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను తీసుకున్నా ఇలా రకరకాల ఫిల్మ్స్ చేస్తూ ఇప్పుడు NH4 అనేది కూడా చాలా క్యూరియస్గా ఉంది ముందు ఇద్దరు పేరు కూడా చాలా బాగుంది ఆశ్రితా శెట్టి కూడా మా అనుష్క శెట్టి లాగా పైకి రావాలని కోరుకుంటున్నాను ఇంకా సిద్ధార్థ గారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారికి డైరెక్టర్ వెట్రిమారన్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ముఖ్యంగా మా సుబ్రహ్మణ్యం నాకు చాలా సన్నిహితులు లాస్ట్ 20 సంవత్సరాల నుంచి నాకు చాలా దగ్గర స్నేహితుడు ఆయన అనువాద చిత్రాలు తీసుకోవడంలో గొప్ప నేర్పరి మంచి మంచి చిత్రాలను మనకు అందించాడు అపరిచితులు లాంటి గొప్ప చిత్రాలను అందించాడు మరి ఇప్పుడు ఈ సాంగ్స్ వింటూ జరిగింది చాలా చక్కగా ఉన్నాయి ఫ్యామిలీ మెలోడీ మామూలుగా లవ్ సంబంధించినటువంటి ట్యూన్స్ చాలా చక్కగా ఉన్నాయి జీవి ఇంత చిన్న వయసులో ఇంత సంచలనాలు సృష్టించడం చాలా గర్వించదగినటువంటి విశేషం అదేవిధంగా సిద్ధార్థ గారి నటన అంటే చాలా ఇష్టం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఇలా సినిమాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ సినిమా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండాలని ఉంటుంది ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మళ్ళీ ఇదే దీంట్లో ఒక పెద్ద ఫంక్షన్ చేసుకోవాలని మా గణపతి గారికి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారికి బాగా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సుబ్బు గారు సురేష్ గారు వాళ్ళు పట్టుకున్నదంతా బంగారమే ఇప్పటివరకు ఏ సినిమా పట్టుకున్నా సూపర్ హిట్ కొట్టారు అలాగే ఈ సినిమా ఈరోజు NH4 మా సిద్ధుకు పెద్ద హిట్ ఇవ్వాలి అలాగే జీవి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు చాలా మంచి పెద్ద హిట్ సాంగ్స్ ఇచ్చాడు ఈ సినిమాలో పర్టికులర్ సిద్ధు పాడిన ఒక సాంగ్ నేను నన్ను చాలా నచ్చింది డోంట్ మిస్ టు లిసన్ టు దట్ సాంగ్ ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక అందం మంచి మెలోడీ విన్నందుకు అండ్ ఈ ఆడియో హిట్ అవ్వాలి అట్ ది సేమ్ టైం లక్ష్మీ గణపతికి చాలా మంచి డబ్బులు రావాలి సిద్ధు రెమ్యునరేషన్ డబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ ఈరోజు NH4 ఆడియో లాంచ్ అయింది రేడియో మిర్చిలో నాకు యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇట్లా ఆడియో ఇలా కూడా లాంచ్ చేస్తారా అనిపించేట్టుగా అంత సింపుల్గా అంటే అందరికీ టచ్ అయ్యే విధంగా చాలా బాగా చేశారు నెక్స్ట్ మెయిన్ సిద్ధార్థ తన గురించి అయితే కనుక ఎందుకంటే అందరికీ యూత్కి తనలోంటి ఒక మన పక్క ఇంట్లో అతనే యాక్ట్ చేస్తున్నట్టు అనిపించే అంత పెద్ద హీరో బట్ చాలా NH4 ట్రైలర్స్ కానీ విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ అంటే ది బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఒక యూనిక్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుందో అదే NH4 డెఫినెట్గా ఈ సినిమాని అంటే మనం ఏదో రెగ్యులర్ సినిమాలు చూసేనట్టుగా కాకుండా దీని ఒక కొత్త సినిమా కొత్త ట్రెండ్కి ఓపెన్ అయ్యే సినిమా కింద నాకు ఎందుకు అనిపిస్తుంది డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది ఈ కమింగ్ సమ్మర్లో వన్ ఆఫ్ ద అంటే మనం కమర్షియల్ సినిమాల మధ్యలో కమర్షియల్గా ఉండే ఒక యూనిక్ ఫిల్మ్ అని చెప్పి నేను భావిస్తున్నాను డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అలాగే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సుబ్రహ్మణ్యం గారికి అంటే ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే ఆయన ఏంటంటే సెలెక్టివ్గా చాలా సినిమాలు చేస్తుంటారు ఒక అపరిచితుడు చేసిన ఏ సినిమాలు చేసినా రీసెంట్గా ఒక ఇంగ్లీష్ సినిమా కూడా వాళ్ళు సూపర్ డూపర్ హిట్ కొట్టారు విచిత్ర ప్రపంచం సంథింగ్ అట్లా దాని తర్వాత అంటే వాళ్ళు సెలెక్టివ్గా అది ప్రోడక్ట్ బాగుంటేనే వెళ్ళి దాని మీద వాళ్ళు ప్యాషనెట్గా కొంటూ ఉంటారు అట్లాగే ఈ NH4 మన తెలుగులోకి తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారంటే డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ NH4 బెంగళూరు చెన్నై మార్జీ గారు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ యూనిక్ ఫిల్మ్ అండి ఎందుకంటే ఈ సమ్మర్ బ్లాక్ బస్టర్స్ వరుసలో చాలా బిగ్ బడ్జెట్ భారీ బడ్జెట్ కమర్షియల్ బిగ్ హీరోస్ ఫిల్మ్స్ వచ్చే టైంలో దిస్ విల్ డెఫినెట్లీ ఫైండ్ అ వెరీ గుడ్ స్పేస్ అండి ఎందుకంటే ఇది మంచి పేరు సంపాదిస్తున్న నమ్మకం ఈ సినిమా ఇట్స్ అ రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్ నేను ఇప్పటిదాకా అర్బన్ ఒక సిటీ క్యారెక్టర్లో యాక్షన్ చేయట్లేదు అండ్ ఇట్స్ అ థ్రిల్లర్
సో స్క్రీన్ ప్లే హ్యాస్ టు వర్క్ ఫర్ అ థ్రిల్లర్ టు వర్క్ సో ఒక్కొక్క రీల్లో ఒక ట్విస్ట్ టర్న్ కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ రియలిజం మిస్ అవ్వకుండా డైరెక్టర్ మణిమారం కానీ ప్రొడ్యూసర్స్ లక్ష్మీ గణపతి గారు అట్ ద సేమ్ టైం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ ఆయన రాసిన స్క్రిప్ట్ అది సో ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ టీమ్ అండ్ ఈ రోజు మేము వచ్చింది ఇక్కడ ఇట్ కమ్ ఫర్ ద ఆడియో రిలీజ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ ఫంక్షన్ అండి నాకైతే ఒక్కొక్క ఆడియో రిలీజ్ డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలని నాకు కోరిక ఉంటుంది కానీ నేను ఏం చెప్పకుండా ఇక్కడ the producers Lakshmikant Kumar they organized a very unique and different press meet for me and a very different audio release so really thanks sir for that and our team nunchi ikkada my fresh and debutant heroine Ashrita Shetty vacharu Chennai nunchi and superstar music director G.V. Prakash vacharu so I think telugu lo G.V. has given some really special albums but this in my opinion will be his biggest hit hands down no problem because I think anni genres lo oka song undi అండ్ ఆడియన్స్కి ఒకసారి వింటే ఇట్స్ లైక్ స్లో పాయిజన్ అనమాట దిల్ కీప్ ఆన్ లిస్నింగ్ టు అగైన్ అండ్ అగైన్ అండ్ ఇందులో నాకు మంచి పాట పాడడానికి అవకాశం ఇచ్చాడు జీవి అండ్ నీవెవరు అని ఒక వెరీ సాఫ్ట్ రొమాంటిక్ సాంగ్ అది ఆ టైప్ని ఇప్పటిదాకా ట్రై చేయలేదు సో అది వినండి ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఈ ఆడియో సక్సెస్ నాకైతే ఇట్స్ లుకింగ్ వెరీ షోర్ అండ్ హోప్ఫుల్లీ ద ఫిల్మ్ ఆల్సో విల్ ఎర్న్ యువర్ రెస్పెక్ట్ అండ్ యువర్ లవ్ అండ్ ఏప్రిల్లో ఫిల్మ్ విల్ రిలీజ్ సో రిలీజ్ డేట్ విల్ బి అనౌన్స్ బై ద ప్రొడ్యూసర్స్ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇట్స్ వెరీ బిగ్ ఇయర్ నాకు ఇది 2013 సో మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ లవ్ నాకు కావాలి సో లుకింగ్ ఫార్వర్డ్ టు అ బిగ్ సమ్మర్ విత్ ఎన్హెచ్ ఫోర్ బెంగళూరు చెన్నై థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ యు నో ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ ఐ కమ్ అప్ విత్ నైస్ యూత్ఫుల్ ఆల్బమ్ అండ్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ జాయినింగ్ విత్ సిద్ధార్థ్ సో దట్స్ రియలీ ఎక్సైటింగ్ ఫర్ మీ అండ్ అగైన్ విత్ మై బెస్ట్ టీమ్ వెట్రిమారన్ మణిమారన్ ఇట్స్ లైక్ యు నో ద సాంగ్స్ ఆర్ ఆల్రెడీ అ సూపర్ డూపర్ హిట్ ఇన్ తమిళ్ సో అగైన్ ఐ థింక్ ఇట్స్ గోన్ బి అ సూపర్ హిట్ హియర్ so expecting the best out of this album thank you andarki namaskaram that's all I know in telugu and thank you so much for such a warm welcome and I feel very fortunate that I got my first film with such experienced team and that I want to thank him because he's been very supportive and patient throughout the shoot and yeah I had a lot of fun and I got to learn a lot from everyone on the sets and they treated me really well so I really hope that you all like the efforts we put in the hard work we put in this film and you all enjoy the film thank you ee NH4 ana cinema ee roju audio launch ayindi mee andaru kuda ee audio super duper hit avutundani hit avvalani manaspati korukuntunna endukante oka manchi audio ఏ సినిమా సినిమా పాటలు చూసుకున్నా కూడా ఒక ఆడియో ఉన్నప్పుడు ఈ సినిమాలో ఈ ఇందుట్లో రెండు పాటలు సూపర్ ఉంటుంది రెండు పాటలు యావరేజ్ ఉండవు పూట పర్వాలేదు అనే ఫీలింగ్ ఎవరికైనా ఒక ఆడియో ఆల్బమ్ ఉన్నప్పుడు జరుగుతుంది కానీ ఈ ఆడియో విన్నప్పుడు ఐదు పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ ఇనాను మనసుగా ఐదు పాటలు సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో మేము చేసిన అపరిచితుడు తీసుకోండి సెవెన్ సిన్ చూసుకొని మనోద్వాణం తీసుకోండి సుపుత్రుడు తీసుకొని అప్పుడు ఆ పాటలు విన్నప్పుడు మూడు పాటలు బాగుండేరా రెండు పాటలు యావరేజ్ ఉన్నాయని మనసు కనిపించింది దట్ ఈ NH4లో ఈ ఆడియో విన్నప్పుడు ఫస్ట్ పాట నుంచి ఐదో పాట వరకు ప్రతి పాట అక్కడ ఒకదాని నుంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనసుకు ఎందుకంటే అంత బ్రహ్మాండంగా అంత మెలోడీతో అంత హార్ట్ అండ్ టచ్ అయ్యే సాంగ్స్ దీంట్లో ఉన్నాయి ఈ విషయంలో జీవి ప్రకాష్ గారు నిజంగా తన ఎఫెక్ట్ అంతా ఆయన వర్త్ అంతా కూడా ఈ ఆడియోకి ఈ ఆర్ఆర్కి వాడారని బట్టి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఘంటభాగం చెప్తాను ఎప్పుడైతే మనం ఆడియో విన్నప్పుడు ఆడియో ఎప్పుడైతే సగం సక్సెస్ అయిందో ఆటోమేటిక్గా సినిమా సక్సెస్ అవుతుంది ఇది అది అంతా కూడా ఈ సినిమా ఆడియో విన్నప్పుడు డెఫినెట్గా ఈ సినిమా కూడా రేపు సూపర్ డూపర్ హిట్ అవుతుందని మేము నమ్ముతున్నాం ఎందుకంటే దీంట్లో కూడా అంత స్టఫ్ ఈ సినిమాలో ఉంది రేపు ఈ సినిమాను కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఎందుకంటే గతంలో వచ్చిన మా లక్ష్మీ గణపతి బ్యానర్ నుంచి ఏదైతే ఎక్స్పెక్టేషన్ మీకు ఉందో లక్ష్మీ గణపతి బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉండే దట్టు సిద్ధార్థ గారిని ఒక కొత్త కోణంలో గతంలో చూసిన లవర్ బాయ్తో పాటు యాక్షన్ హీరోగా కూడా ఈ సినిమా ప్రూవ్ చేసుకుంటుంది చాలా డిఫరెంట్గా చేశారు ఆయన మీకు ఆ టైలరు చూస్తేనే మీకు అర్థమవుతుంది దీంతో ఎంత స్టఫ్ ఉందనేది ఈ సినిమా కూడా రేపు పెద్ద విజయం సాధిస్తుంది NH4 బెంగళూరు టైవే ఒక క్యూరియాసిటీ ఉన్న సినిమా ఒక టెన్షన్ ఫీల్ అయ్యే సినిమా దట్టు టెక్నికల్ వాల్యూ ఉన్న సినిమా
ఒక ఆడియో సూపర్ సక్సెస్ అయ్యి దట్ సినిమాలో ఉన్న టెక్నికల్ వాల్యూ ఆ మేకింగ్ వాల్యూ కూడా ఉంటే ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అవుతుంది అనేది ఈ సినిమా డెఫినెట్గా ప్రూవ్ చేస్తుంది. డెఫినెట్గా ఇది ఒక యూనిక్ ఫిలిం అవుతుందని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే దీంట్లో వనమాలి గారు సింగిల్ కార్డుగా 5 పాటలు రాశారు, 5 పాటలు కూడా చక్కగా రాశారు. ఒక ఇది తెలుగు సినిమా అనే ఫీల్తో ఒక పాట విన్నప్పుడు అచ్చమ తెలుగు సినిమా ఆ పదాలు కూడా చాలా ఇన్సంపుగా మన చిన్నపిల్లడు కూడా పాడుకునే విధంగా చక్కగా రాశారు. ఆయన్ని మేము ఫస్ట్ మేము శివపుత్రుడు ద్వారా మేము పరిచయం చేయటం మాకు నిజంగా గర్వంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ సింగిల్ గార్డ్గా ఈ సినిమా మళ్ళీ మా లక్ష్మీనాథ్ బ్యానర్కి ఆయన ఎన్హెచ్పూర్లో సింగిల్ గార్డ్గా రాయటం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను.